నిరంతరం చూస్తూనే ఉండండి ఈనాటి వార్తా న్యూస్. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అధికార పార్టీ చేపట్టబోతున్న రోడ్డు విస్తరణ పనులలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేత కందికుంద ప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు. కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నేత కందికుంద ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని ప్రజల పక్షాన నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్డు విస్తరణలో తొలగించబోయే కట్టడాలకు ఆయా దుకాణదారులకు రోడ్డు విస్తరణలో తొలగించబోయే కట్టడాలకు నష్టపరిహారం అందజేయాలని లేని పక్షంలో వారి రోడ్డు విస్తరణ కోసం తొలగించబోయే కట్టడాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని లేని పక్షంలో బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని కందికుంట ప్రసాద్ అక్కడ సూచించారు. మొదటిగా సభా అధ్యక్షుల్ని నాకు కొన్ని కన్ఫ్యూజన్ ఉంది, కొన్ని క్లారిటీ అంశాలు. ఎందుకంటే భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తాం. ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినారా? ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాస్తవం ఈ రోడ్డు విస్తరణ నేను నాకు అది క్లియర్ చేస్తాను. చెప్పండి, మాట్లాడింది నాకు కావాలి క్లారిటీ. సార్, ఈ రోడ్డు వేయడానికి డెవలప్మెంట్ కోర్టు మనకి 14 ఫైనాన్స్ నుంచి ఫండ్స్ కేటాయించడం జరిగింది. ఆ 14 ఆర్థిక సంఘం నిధుల మేరకి అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోడ్డు మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్రోచ్ ఏడీపీ అప్రోచ్ కూడా తీసుకోవడం జరిగింది. గైడ్ లైన్స్ అప్రూవల్ తీసుకోవడం తడితే డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి ఈ రోడ్డుకు అని ధన్యవాదం చెప్పడం తప్పక సమాచారం. ఇది 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి సరే అప్రూవల్ తీసుకుంటున్నాం అన్నది దట్ ఇస్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరు కూడా ఒకసారి మైండ్లో క్లియర్ పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఈరోజు కరోనా వచ్చింది, వ్యాపారస్తులందరూ 3 నెలలు 4 నెలలు ఇబ్బందులు పడుతూ లాక్డౌన్లో ఉన్నారు. ఈరోజు ఇప్పుడు అన్లాక్ స్టార్ట్ అయిన తర్వాత చిరు వ్యాపారులు, కిరాణా కొట్ల వాళ్ళు, మిగతా వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారులు అయితే పాదసారి కమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవందరికి ఇబ్బంది ఉంటే ఇట్ ఇస్ ఏ చైన్ రియాక్షన్. గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరో క్షేత్రస్థాయిలో కూలీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా తిండి లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు, ఇంకా ఆర్థికంగా కోల్పోతారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వ్యాపారుల మీద దెబ్బేయడానికి మనం ఎవ్వడము, మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇన్ఫెట్ ఆల్ మాస్టర్ ప్లాన్ ఈస్ ఫర్ 80 ఫీట్, మీకు అభ్యంతరమే చెప్పలేదు. బియాండ్ దట్ మీరు స్ట్రెచ్ చేస్తే మీ దగ్గర దానికి సరిపడా నిధులు ఉన్నాయా? మూడవది, మీరందరూ కూడా కన్సెన్సెస్ కావాలా అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవన్నీ కన్సెన్సెస్ అనేది టెండర్ పిలవ ముందు చేసిందంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు అందరూ. ఆ రోజు మీకు ఇబ్బంది ఉండేది కాదు, ఇది మేము చేసినాం, మా అభిప్రాయం మేరకు మేము చేసేసినాం, ఈరోజు మిమ్మల్ని మీరు అందరూ రండి అని చెప్పినారంటే కేవలము ప్రజలకు విషయం తెలియాలని ఒకే ఒక ఆలోచనతోనే మీ దగ్గర రావడం కానీ మీరు చూపించినటువంటి నిర్లక్ష్యము భరించరాదని చెప్పేసి మీకు అధికారాలు చెప్తా ఉన్నాను. యూ హావ్ డన్ వాట్ ఈస్ దేర్ విత్ యూ అండ్ విచ్ యూ షుడ్ నాట్ డూ ఆల్సో బియాండ్ ద యువర్ స్ట్రెచ్. దాన్ని దాటిన తర్వాత కూడా మీరు ఈరోజు అన్ని పనులు చేసేసి మేము పిలిచి పెద్ద మనసు మేము అయిపోయింది అన్ని ఇచ్చేసినాం, మీరు వచ్చి మాట్లాడుకోండి అంటారు. దిస్ ఇస్ ఏ ఐవాష్ ప్రోగ్రామ్. మనందరికి కూడా కంటి గురుపు చెరకీలో పిలిచినారే కానీ ఎక్కడ కూడా నిర్మాణాత్మకంగా ఈ గ్రామం బాగుపడాలా, ఈ గ్రామం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంలో మన సలహాలు కానీ సూచనలు కానీ ఏ మేరకు వీళ్ళకి అవసరం లేదనే ఆలోచనతోనే వీళ్ళు కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయము, అధికారులను కూడా హెచ్చరిస్తాను. రెండవది, మీరు ఈ రోజు ఇచ్చినటువంటి సర్క్యులర్ గురించి కూడా చెప్తా ఉన్నా, సర్క్యులర్ లోనే విషయం కరెక్ట్ గా చెప్పలేనటువంటి వాళ్ళు మీరు ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయగలుగుతారని నాకైతే 100% మనస్ఫూర్తిగా చెప్తాను. సభాముఖంగా అన్ని పార్టీల వాళ్ళకు ఖచ్చితంగా తెలియజెప్తానని వీళ్ళ చేత కాదని చెప్పేసి. మూడవది, పదే పదే
స్ట్రాటజిక్గా కందిగుండ ప్రసాద్ కాంప్లెక్స్ అందరికీ అందరినీ పార్టీల వాళ్ళు వీళ్ళందరి పార్టీల సమక్షంలో నేను చెప్తాను మీరు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఇబ్బంది గురి కావడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆస్తులు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అభిప్రాయ సేకరణ అనేది సహేతుకంగా పారదర్శకంగా అన్ని పార్టీల్లో ఒక రిప్రజెంటేటివ్ పెట్టి ఒక లైవ్ వీడియో కెమెరా పెట్టుకుని పోయి వాళ్ళ డోర్ పోయేసి మీరు తీసుకోండి ఈవెన్ ఇఫ్ యూఆర్ గెట్టింగ్ 40% ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ మీరు వాలంటీర్గా నా కోసం నాది నాది ప్రైవేట్ ల్యాండ్ 531 సర్వే నెంబర్ మీరు చెప్పారు అది 531 సర్వే నెంబర్ అని బయట తీసినటువంటి వ్యక్తి నేనే అప్పట్లో ఠాగూర్ గారు టక్కర్ గారు కరెక్ట్ గా ఉన్నప్పుడు దాని మీద ఒక కాంట్రవర్సీ వస్తే వక్కుదంటే నా సర్వే నెంబర్ ఆస్తి నా సర్వే నెంబర్ దేంతో వస్తుంది నా ఆస్తి అని చెప్పేసి కొట్లాడితే డిస్ట్రిక్ట్ సర్వే నుంచి నాకు సర్టిఫై చేసిపోయినటువంటి ప్రాపర్టీ ఇది ఈ రోజు చెప్తున్నా వేరే వాళ్ళకి పరిహారం ఇవ్వండి నా వరకు స్వచ్ఛందంగా మెజారిటీ ప్రజలు ఎవరైనా అభిప్రాయపడి ఖచ్చితంగా మేము అందరూ సిద్ధంగా ఉన్నామంటే ఒక్క రూపాయి పరిహారం తీసుకోకుండా నా బిల్డింగ్ నుంచి ముందుగా మీరు చేయాల్సిన పని సహేతుకంగా చేయడం లేదు ఈరోజు చెప్పినాడు సుప్రీట్ అన్న ఎక్స్ట్రాడినరీ చెప్పినాడు నేను కూడా ఆయనకు ఫ్యాన్ అయిపోయినా ఈరోజు పేదల గురించి ఆలోచన చేయండి కడుపు మండుతున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి ఆకలి తొలబడిస్తున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి ఏదో మా దగ్గర అధికారం ఉంది మీ అధికారాన్ని కరెంట్ లేదు మీ మీటింగ్ పెట్టినప్పుడు దట్ ఇస్ వాట్ ఈస్ యువర్ పవర్ మరి ఈ పవర్ ఎన్ని రోజులు వాడతారు మీరు మీకు ఏం జరగదు ఈ పవర్ మీ మీటింగ్ పెట్టుకునేకే పవర్ లేనటువంటి పరిస్థితుల్లో ఇంతమంది జీవితాలు తలరాసలు రాయడానికి మీకు ఉపయోగపడుతుందంటే మీరు మూర్ఖులుగానే మీరు పోతారని గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా తెలియదు. We'll be right back.